నాకు తెలిసి ఎక్కువ కొత్త నటీనటులతో నూతన దర్శకుడు వచ్చి ప్రేమ కథ లేకుండా పెద్ద పెద్ద పోరాటాలు లేకుండా మూస హాస్య సన్నివేశాలు లేకుండా నిర్దిష్టంగా ఒకే జానర్లునే మొత్తం నడుపుతూ వివేకవంతమైన పగడ్బందీ కథనంతో ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రేక్షకుల మనల్ని దోచుకుంది చంద్రశేఖర్ ఏలేటి గారి అయితే అనే చెప్పాలి మళ్లీ అదే కోవలో మర్డర్ మిస్ట్రీ డ్రామా జానర్ని ఎన్నుకొని మనం తరచూ చూస్తున్న కోర్ట్ రూమ్ డ్రామాలా కాకుండా ఉద్రిక్తతతో కూడిన పకడ్బందీ కథనంని ప్రధానంగా చేసుకుని చాలా కొత్తగా మొదటి సగంలో కిడ్నాప్ డ్రామాతో మొదలుపెట్టి రెండవ సగంలో ట్వెల్వ్ యాంగ్రీమన్ చిత్రంలో జూరీ బాధ్యత తీసుకున్న పౌరులు ఎలా ఒకే గదిలో ఉండి సాక్ష్యాధారాలను బట్టి నిందితుడిని దోషి లేక నిర్దోషిని ఎలా కన్వర్జేషనల్ డ్రామాతో తేల్చి చెప్పారో అలానే ఇక్కడ కూడా శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురించి తను నిజంగా దోషినేనా అని మంచి సంభాషణలతో ఉద్వేగపూరిత నాటకీయతతో ఎవరు చేసుంటారని ఆసక్తి పెంచుతూ మనకు అప్పుడప్పుడు జరిగిన సంఘటనను ఒక్కొక్కోణంలో నుంచి రోషమంలాగా ఆవిష్కరిస్తూ మనల్ని కట్టడి చేసేశారు మొత్తం కథనంలో మన ఆలోచనను ఎటూ మల్లకుండా జాగ్రత్త తీసుకున్నారు ఎవరు చేసుంటారన్న ఆసక్తిని మనలో పెంచుతూ కథనం సాగుతుంది ఇక్కడే కథకుడైన దర్శకుడు తన కలంలోని బలాన్ని చూపించారు నేను చెప్పినట్లు ట్వెల్వ్ ఆంగ్రిమెం రోషమం లాంటి మహా అద్భుత చిత్రాల ప్రేరణ ఉందేమో కానీ ఎక్కడ పొరపాటు కూడా అనుకరించలేదు చాలా అరుదుగా ఇలాంటి ఇంటలెక్చువలిజం ని దర్శకులు మనకి తారసపడతారు ఈ నూతన దర్శకుడు రాజేష్ జగన్నాథం తన ఈ ఇంటలెక్చువలిజం ని ఎప్పుడు కోల్పోకుండా పరిశ్రమలోని చెడు ప్రభావంతో కలుషితపడకుండా జాగ్రత్త ఈ చిత్రం సాంకేతికంగా అబ్బురపరిచిందనే చెప్పాలి ముఖ్యంగా కెమెరా పనితనం చాలా ఉన్నతంగా ఉండింది అసలు మన తెలుగు గ్రామ అందాలని అద్భుతంగా చూపించారు పాత్రల హావభావాలను మనకు కళ్ళ కళ్ళకద్దినట్లు మంచి లైటింగ్తో బాగా చేశారు ఎక్కువ ఒకే చోటు చేయడంతో తనకు కొంచెం సులభమయ్యేట్లు చేశారు దర్శకుడు ఈ నూతన ఛాయాగ్రహుడు రమీష్ నవీద్ గారికి ఉజ్వల భవిష్యత్తు ఉందనే చెప్పాలి ఇక సంగీతం మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ఆయు అనే చెప్పాలి పాటలు కూడా చాలా బాగుంది ఎక్కడా సన్నివేశ పరిమితిని మించి బీజం ఉండదు అలా అని ప్రతి సన్నివేశంని నిలబెడుతూ ఏదో కొలత వేసినట్లు చేశారు ఇప్పటి వరకు తమిళ చిత్రాలు చేసిన శాంతు ఓంకార్ గారు ఇక తెలుగులో అవకాశాలు రెండు చేతుల నిండా వస్తుందంటే అతిశయోక్తి కాదు నటీనటులు అందరూ చాలా బాగా చేశారు కిడ్నాప్ అయిన నటులందరూ బాగా చేశారు ఈ కథకు మూడు ముఖ్యమైన జోడీలున్నారు తనకెలిబర్ని గారు వరుణ్ సందేశ్ గారు వారి మధ్య అనుబంధం శేఖర్ గారు యానీ గారు వారి మధ్య అనుబంధం శ్రీరామ్ సిద్ధార్థ్ గారు మధు గారు వారి మధ్య అనుబంధం ఇలా వీరి ముగ్గురు అనుబంధాల నుండే ఈ చిత్ర భావోద్వేగాలు ఆధారపడి ఉంటుంది ఈ కథకు మూలం మాత్రం బర్ణి గారు వరుణ్ సందేశ్ గారి మధ్య ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఆ అనుబంధాన్ని పదిలంగా బలంగా స్థాపించారు ప్రధాన భావోద్వేగం అక్కడి నుండే మనకు కలుగుతుంది ఇంకా చాలా మాట్లాడాలండి ఈ చిత్రం గురించి ఎక్కడింకెక్కువ మాట్లాడితే ఏమైనా తెలియకుండా బహిర్గతం చేస్తానేమో అని చెప్పట్లేదు ప్రతి చిత్రంలోనూ ఉన్నట్లుగానే ఇందులో కొన్ని లోటుపాట్లున్నాయి కానీ మన దృష్టి ఎవరు చేసుంటారనే ఆలోచనలో వాటిని క్షమించి ముందుకు కథనంతో పాటు సాగుతాం ఇప్పటి వరకు వరుణ్ గారు చేసిన చిత్రాల్లో ఇందులో తన నటన అత్యుత్తమైనదంటే అతిశోక్తి కాదు తను నటనలో పళ్ళు మెట్లు ఎక్కారని చెప్పాలి తను ఈ కథను ఎంపిక చేసినప్పుడే సగం సఫలమయ్యారు ఇంకా తన నటనతో చాలా పైకి తీసుకెళ్లారు అలానే తను ఈ చిత్రాన్ని తన భుజాల మీద వేసుకుని చేసిన ప్రచారం ఈ చిత్రానికి మంచి విడుదల వచ్చేలా చేసింది అలానే ప్రేక్షకుల్ని థియేటర్ తీసుకొచ్చింది దానివల్ల ఇప్పుడు చూసే ప్రేక్షకులు అభినందించి మెచ్చుకునేలా చేసింది తను మళ్లీ ఈ చిత్రంతో విజయ్ బాటలో చిత్ర దర్శకుడు అభివర్ణించినట్లు వరుణ్ టూ టో లాగా ముందుకు అని అనిపిస్తుంది ఈ చిత్రం కోసం అన్నీ తానే కథాకథన రచన మాటల రచన పాటల రచన అలానే దర్శకత్వం ఇంకా తన ప్రతిభను తానే చాటుకునేందుకు నిర్మాతగా కూడా అయ్యి ఇంత మంచి చిత్రాన్ని తన తొలి పరిచయంతోనే ప్రేక్షకుల ఆదరణతో సఫలీకృతమయ్యారనే చెప్పాలి ఇది కుటుంబ సపరివారి సమేతంగా చూడదగిన చిత్రం కొంచెం కూడా ఎక్కడ అశ్లీలత కాని బూతు కాని లేదు ఇంకా ఆలస్యం చేయకుండా మీరేం చేయాలో మీకే కదా టికెట్టు కొనే ముందు లైక్లను మూకమ్ముడిగా గుద్దేయండి అప్పుడే ఈ మా వీడియోలు ఎక్కువ మందికి చేరువవుతుంది మళ్ళీ ఇంకొక చిత్ర విశ్లేషణతో కలుద్దాం ఇట్లు మీ ప్రియమైన తెలుగు విశ్లేషకుడు మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు